GHMC ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైనా ఒక్కో రౌండ్ ఫలితం రావడానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం పట్టేలా ఉంది. అంటే 8 గంటలకు కౌంటింగ్ మొదలైనా తొలి ఫలితం 11 గంటలకు కానీ రాదు. 30 కేంద్రాల్లో 150 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించనున్నారు. అయితే 12,000లోపు ఓట్లు పోలైన మెహదీపట్నం ఫలితం ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది. అత్యధికంగా 37,000 ఓట్లు పోలైన మైలార్దేవుపల్లిలో కౌంటింగ్ పూర్తి కావాలంటే సాయంత్రం పడుతుంది. ఇక అలాగే గాజుల రామారం, అల్లాపూర్ సహా మరికొన్ని చోట్ల కూడా ఫలితం తేలాలంటే సమయం పడుతుంది. గతంలో ఈవీఎంల ద్వారా ఓటింగ్ కాబట్టి తొలి 2 గంటల్లోనే ట్రెండ్ తెలిసిపోవడం, ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో అర్థమవ్వడం జరిగిపోయేది. కానీ ఈసారి బ్యాలెట్ పోరు కావడంతో రిజల్ట్ ఆలస్యమవుతుంది. స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం కానుంది? దీనిపై ఇప్పటికే ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు మేయర్ పీఠం ఎవరిదో రేపు తెలిసినా ప్రమాణం మాత్రం ఫిబ్రవరిలోనే ఉండబోతోంది. 10 ఫిబ్రవరి వరకు ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ఉన్నందున ఆ తర్వాతే కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంటివి ఉండనున్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి 30 కేంద్రాల్లో గ్రేటర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ నేపథ్యంలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 5 డివిజన్ల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ మొదలైంది. 4వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 150 డివిజన్లకు సంబంధించి 30 సర్కిళ్లలో 30 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈసారి బ్యాలెట్ పద్ధతిన ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మొదటిగా బ్యాలెట్ పేపర్లను ఆయా పార్టీలకు సంబంధించిన బాక్సుల్లో ఏర్పాటు చేస్తారు. తర్వాత 25 25గా బండలు కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈ 25 బండలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది జరగబోతూ ఉంది. అయితే ప్రతి రౌండ్కు 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో టేబుల్లో 1000 చొప్పున 14,000 ఓట్లను లెక్కిస్తారు. అయితే మొదటిగా 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతున్నప్పటికీ మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తిగా తుది ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లో ఎక్కడ చూసినా కూడా 2 నుంచి 3 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటల కల్లా ట్రెండ్ కూడా తెలిసిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసి పరిధిలో 30 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో 5 డివిజన్లను ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్తో పాటు ఎప్పటికప్పుడు బయట వ్యక్తులు లోపలికి ఎవరికి రాకుండా కూడా గట్టి నిఘా పెట్టడం జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 30 కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా ఎవరు కూడా బయటికి రాకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్ట్రాంగ్ రూమ్లో అభ్యర్థుల భౌతవ్యం అనేది నిక్షిప్తమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 150 డివిజన్లకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా, రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా అందరి చూపు ఇటువైపే ఉంది. 1,122 మంది అభ్యర్థుల భౌతవ్యం 4వ తారీఖు తేలనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఒక్కో రౌండ్కు సంబంధించి 1.5 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటలకల్లా ఒక రౌండ్ అనేది పూర్తవుతుంది. తర్వాత ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరంలో 50% మించి కూడా ఎక్కడ కూడా ఓట్ల పోలింగ్ నమోదు కాలేదు కాబట్టి 2 రౌండ్లోనే దాదాపు ఫలితాలు అనేది వెల్లడే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎవరైతే
రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఆ బాక్సులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఆ సీళ్లన్నీ ఓపెన్ చేసిన తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గతంలో ఈవీఎంల ద్వారా ఓట్లు ఎన్నికలు జరిగేది, అయితే అప్పుడు త్వరగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం గతంలో ఉండేది. కానీ ఈసారి కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిన ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో ఆ కౌంటింగ్ చేసేందుకు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా టైం పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేట్ అయినా కూడా స్పీడ్గా ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా 150 డివిజన్లకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓరారుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరు చూపంతా కూడా జిహెచ్ఎంసీ పైన ఈసారి ఎవరి జెండా ఎగరవేస్తారనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2016లో టీఆర్ఎస్కు 99, ఎంఐఎంకు 44, కాంగ్రెస్కు 2, బీజేపీకి 4, టీడీపీ 1 రావడం జరిగింది. అయితే ఈసారి ఎవరి బలం పెరుగుతుంది, ఎవరి బలం తగ్గుతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. 150 డివిజన్లకు సంబంధించి 1122 మంది అభ్యర్థుల భౌతికం 4వ తారీఖు తేలనుంది. కెమెరా పర్సన్ సంతోష్ సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.